డాక్టర్ గారు, మధుమేహ గ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దుంపకూరలు తినకూడదంటారు, ఇది నిజమేనా, ఎందువలనో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ అంటే డైరెక్ట్గా కార్బోహైడ్రేట్కి కనెక్షన్. సో దుంపకూరలు అంటే మోస్ట్ ఆఫ్ ద దుంపకూరలు ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్ కార్బోహైడ్రేట్ కింద వస్తాయి. అది కూడా కార్బోహైడ్రేట్లో రెండు రకాలు, ఒకటి సింపుల్, ఇంకోటి కాంప్లెక్స్. మోస్ట్ ఆఫ్ ద దుంపకూరల్లో సింపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ శాతంలో ఉంటుంది. అందుకోసం ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే ఈజీగా షుగర్ని రిలీజ్ చేసే సబ్స్టెన్స్. మనకి ఎప్పుడు కూడా షుగర్ ఫాస్ట్గా ఒక డయాబెటిక్ పర్సన్లో రిలీజ్ కాకూడదు. స్లో రిలీజ్ ఉన్నది మనకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ని కరెక్ట్ టైంలో అందిస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఫ్లక్చువేషన్ కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా, ఆర్గన్ ఫంక్షన్కి ఏమీ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. సో దీర్ఘకాలంలో సస్టెయిన్డ్ లెవెల్స్ ఆఫ్ షుగర్ టార్గెట్కి ఉద్దేశించి చేస్తే మనకి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా దుంపకూరల్ని మనం ఉద్దేశించి ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, షుగర్స్ ఎక్కువ రిలీజ్ కాని సబ్స్టెన్సెస్ ఏవైనా, దుంపకూరలు ఒకటేనే కాదు ఏదైనా కానీ, ఆ సబ్స్టెన్సెస్లో మనం ఇంకా కొద్దిగా సైంటిఫిక్ ఎనాలిసిస్ తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది షుగర్ని ఎంత త్వరగా రిలీజ్ చేస్తుందో చెప్పే సూచన అది. సో ఎనీ సబ్స్టెన్స్, మీరు ఎటువంటి సబ్స్టెన్స్నైనా ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే మీకు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉందో చూపిస్తారు. సాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్లో ప్రిఫర్ చేయాల్సింది మనం లెస్ దెన్ 50 ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సబ్స్టెన్సెస్. అలాంటి సబ్స్టెన్సెస్ మీరు చూస్ చేసుకొని మీ డైట్లో అలవాటు చేసుకుంటే షుగర్ ఈజీగా బెటర్గా కంట్రోల్ ఉండేదానికి ఆస్కారం ఉంది. నమస్తే.